జగన్ అన్న ముద్దు మా ఎమ్మెల్యే వద్దు వైసీపీలో కొత్త స్లోగన్స్ ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీకి కొత్త సమస్య వచ్చిపడింది అలా అని అదేమీ ప్రతిపక్షాల నుంచో విపక్షాల సభ్యుల నుంచో కాదు సుమా సొంత పార్టీ కార్యకర్తలు నేతల నుంచే అయితే వారంతా జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తూనే స్థానిక నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుండడం గమనార్హం ముఖ్యమంత్రిగా జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానిక నాయకత్వంపై మాత్రం గురుగా ఉంటున్న సంఘటనలు గత కొన్ని రోజులుగా కొన్ని నియోజకవర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి దీంతో జగన్ అన్న ముద్దు ఈ వైసీపీ ఎమ్మెల్యే వద్దు అనే సంఘటనలు పలు నియోజకవర్గాలలో రోడ్లపైకి వచ్చిన పరిస్థితి నెలకొంది ఈ విషయంలో ఉమ్మడి జిల్లాల లేఖన చూసుకుంటే కనీసం జిల్లాలో ఒకరిపై అయినా ఇలాంటి ప్రచారం కొనసాగుతుందని తెలుస్తోంది ఈ క్రమంలో తాజాగా శృంగవరపు కోటలో వైసీపీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు స్థానిక ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్స్ అంటించడం మొదలుపెట్టారు ఇందులో భాగంగా స్థానిక వైసీపీ కార్యకర్తలు జగన్ అన్న ముద్దు కడుబండి వద్దు అంటూ ప్రచారం మొదలుపెట్టారు స్థానిక సమస్యలు పరిష్కరించడం లేదని రోడ్లను పట్టించుకోవడం లేదని వారంతా సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది కేవలం ఏదో ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన సమస్యగా లేదు ఇదే సమయంలో వినుకొండ నియోజకవర్గంలో గత కొంతకాలంగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిపై ఆ పార్టీ కేడర్ గుస్సా అవుతున్నారు ఇందులో భాగంగా ఈ మధ్య ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇదే సమయంలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్ అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మరకి ఎమ్మెల్యే తిప్పేస్వామిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయని తెలుస్తోంది జగన్ నాయకత్వాన్ని కోరుకుంటూనే ఎమ్మెల్యేగా వీళ్లు మాత్రం వద్దంటూ సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసనలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ సమస్య కేవలం ఎమ్మెల్యేలకే పరిమితమైతే పొరపాటే అని అంటున్నారు ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో మంత్రులు కూడా ఉన్నారని చెబుతున్నారు వీరిలో ఒకరిద్దరు మహిళా మంత్రులు కూడా ఉండడం గమనార్హం అయితే స్థానిక నాయకత్వంపై వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారే తప్ప జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించకపోవడం గమనార్హం వీరంతా జగన్ అన్న ముద్దు ఫలానా ఎమ్మెల్యే వద్దు అనే తమ నిరసనను వ్యక్తం చేస్తుండడం రాజకీయంగా కీలకమైన అంశంగా ఉంది